हाई फ्रेंड्स वेलकम टू मन मधुश्री चैनल फर्स्ट टाइम ना चैनल चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी पक्कने ओक चिन्न बेल आइकन वस्तुंदी अदि कूडा क्लिक चेयंडी। इवाल्टि स्पेशल रेसिपी चिकेन मसाला ग्रेवी करी। सो एला चेयालो चूसेद्दामु। फर्स्ट इला हाफ केजी चिकेन तीसेसुकोंडी। ई चिकेन लो కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి। ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా బాయిల్ చేయండి। ఒక 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా మనకి వచ్చేస్తుంటాయి। సో మధ్య మధ్యలో మనము ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్ మొత్తం బాగా ఫ్రై అవుతుంది। సో ఇది మొత్తం ఈ దీంట్లో వాటర్ అయితే ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి। ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటుంటేనే మీకు మధ్యలో చూస్తున్నప్పుడు వాటర్ వస్తున్నట్టు కనిపిస్తుంది కదా। సో ఈ విధంగా మనకి మొత్తం ఒడిగిపోతుంది। ఇలా వాటర్ అంతా అయిపోయి తర్వాత లాస్ట్ లో కొంచెం లైట్ గా ఆయిల్ వేసినట్టు ఉంటుంది కదా। ఇది మొత్తం కూడా చికెన్ లోనే ఉంటుందండి। ఈ విధంగా మీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మామూలుగా ఇలా ఉడికిచ్చి పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేయండి। ఇలా శనగపిండి వేసి ఇది కొంచెం దూరంగా వేయించుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేస్తున్నాను। ఇలా వామును యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి కాని ఆయిల్ కాని ఏదుంటే అది 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో యాడ్ చేసుకుందాము। దీంట్లో యాడ్ చేసుకొని డైరెక్ట్ గా ముందే వేస్తే ఏంటంటే అది వేరు బ్రౌన్ కలర్ లోకి తొందరగా వచ్చేస్తుంది। సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకొని దీన్ని ఒక చిన్న బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। మనం కలిపి పెట్టుకోవాలనుకున్న బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది। ఈ విధంగా పక్కన పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను। తర్వాత కొంచెం పసుపు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ 1 కప్పు పెరుగు ఇవన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఇది మాత్రం ఆప్షనల్। ఇది వేసుకోకపోయినా ఏ ప్రాబ్లం ఉండదు। టేస్ట్ అయితే మీకు అదే విధంగా వస్తుంది। సో ఈ విధంగా మనకి పేస్ట్ లాగా అయిపోవాలి। ఇలా అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ ఆనియన్స్ ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక క్యాప్సికమ్ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది। ఈ విధంగా మనం ముందే ఉడికించి పెట్టుకున్న చికెన్ ని కూడా ఈ విధంగా దీంట్లో కలిపేసుకొని బాగా చేత్తో గాని స్పూన్ తో గాని కలుపుకోండి। ఇలా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా వేయండి ఎందుకంటే అది చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది। అదంతా చికెన్ లో నుంచి వచ్చిందే కాబట్టి టేస్ట్ మనకి బాగా వస్తుంది। సో ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ విధంగా ఒక 5 టు 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా వేయండి। 2 లవంగాలు ఒక చెక్కని అలా తుంచి వేసుకోండి। ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి కొద్దిగా ఉప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి। ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక మీడియం సైజు ఉన్న 3 టమాటాస్ ని బాగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాస్ ని దీంట్లో యాడ్ చేసి దీంట్లో కొంచెం ఉప్పుని వేసుకోవచ్చు। ఆల్రెడీ వేసాను కాబట్టి ప్రాబ్లం లేదు। దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి కలర్ఫుల్ గా ఉంటుంది। ఆల్రెడీ మనం ఆ పిండిలో కలిపి పెట్టుకున్నాం కదా। సో వేసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు। సో నేనేది కొద్దిగా వేసాను। ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం। 5 నిమిషాల తర్వాత చూసారా మొత్తం మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది। ఇలా వచ్చినప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న ఆ చికెన్ మిశ్రమాన్ని మొత్తం పెరుగు ఎన్ని కలిపేసాం కదా ఇది మొత్తం దీంట్లోకి వేసుకోండి। ఈ విధంగా వేసేసుకొని ఇది కొంచెం బాగా ఈ టొమాటోస్ ఆనియన్స్ మిశ్రమం మొత్తం దీంట్లో కలిసేటట్లు ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము। ఇలా కాసేపు మగ్గిన తర్వాత దీన్ని ఇంకొకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుందాం। మీరు చికెన్ బదులు పన్నీర్ యాడ్ చేస్తే ఇంకా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని 5 నిమిషాల్లోనే మీకు బాయిల్ అయిపోతుంది। ఇది చికెన్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది। సో ఈ విధంగా కలుపుకొని మనము దీన్ని కనీసం ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది ఈ చికెన్ ఈ మసాలా అంతా చికెన్ కి పట్టడానికి। సో ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం। చూసారు కదా 10 నిమిషాల తర్వాత మనకి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది।
ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోకి మీరు చికెన్ నేను చికెన్ చేస్తున్నాను కాబట్టి చికెన్ మసాలా వేసాను కొంచెం కసూరి మెతిని వేసాను లేదు మీరు పన్నీర్ చేసుకుంటే పన్నీర్ మసాలాని దీంట్లో యాడ్ చేసుకోండి సో ఈ విధంగా మీకు చికెన్ తినకపోతే పన్నీర్ ఇదే ప్రాసెస్లో పన్నీర్ ముక్కల్ని వేసుకోండి పన్నీర్ని అయితే ఉడికించాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా డైరెక్ట్గా మీరు పిండిలో కలిపేసుకోవచ్చు చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది చూసారు కదా వీడియో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా ఏంటంటే అది చాలా థిక్గా ఉంది కదా ఇది మీరు ఎన్ని మసాలాలు యాడ్ చేసినా అంత థిక్ కన్సిస్టెన్సీ అయితే రాదు ఇదైతే రోటీ కాంబినేషన్ అల్టిమేట్ అన్నమాట ఇంకా అసలు చెప్పాలంటే ఇంకా దానికి ఇంకా ఏది పెట్టినా సూట్ అవ్వదు ఇంక ఇదే పర్ఫెక్ట్ అని అంటారు కదా అలా అన్నమాట చాలా బాగుంది ఎవరైతే చికెన్ తినరో వాళ్ళైతే చికెన్ బదులు పన్నీర్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్స్ని అది కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే అస్సలు మిస్ అవ్వకుండా ఉండొచ్చు అన్నమాట సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బై.